హే హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన ద గ్లోరీ అనే కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఈ డ్రామా గురించి సింపుల్గా చెప్పాలంటే ఇదొక అల్టిమేట్ రివెంజ్ డ్రామా డ్రామా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలానే మీరు మన కేక్ కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బిల్ కొనక్ట్వేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇంకా అసలు లెట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం స్టోరీ మన మెయిన్ క్యారెక్టర్ అయిన మూన్తో స్టార్ట్ అవుతుంది మూన్ చాలా దూరం ట్రావెల్ చేసి తన ఇంటికి వస్తుంది అండ్ రూఫ్ మీద నుంచి తన ఇంటి ముందు ఉన్న పెద్ద ఇల్లుని చూస్తూ ఉంటుంది అప్పుడే ఒక ముసలామె వచ్చి మూన్కి వెల్కమ్ చెప్తుంది నెక్స్ట్ సీన్లో మూన్ చాలా పిక్స్ని గోడ మీద అంటిస్తూ ఉంటుంది అప్పుడే మనం చూస్తాం మూన్ బాడీ మీద చాలా దెబ్బలు ఉంటాయి అప్పుడు మున్ మై డియర్ జిన్ నేను వచ్చేసాను అని అంటుంది అప్పుడే ఆ రూమ్లోకి జిన్ అనే అమ్మాయి వస్తుంది జిన్ ఆ పిక్స్ చూసి ఇవి మా పిక్స్ నువ్వు ఎవరు అని అంటుంది అప్పుడు మున్ స్టాప్లర్తో జిన్నే కొట్టేస్తుంది నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని జిన్కి చాలా నెత్తురు కారుతూ ఉంటుంది జిన్ మున్తో నువ్వు నన్ను చంపలేవు అని అంటుంది దానికి మున్ నేను దారుణంగా చంపేస్తా అయినా నీకు తెలుసుకోవాలని ఉందా చిన్నప్పుడు స్కూల్లో ఉండే ఈ భయపడే పిల్లి ఇప్పుడు చంపే సింహంలాగా ఎలా అయిందో అని అని అంటుంది అప్పుడే మనకి తెలుస్తుంది అసలు ఇదంతా మూన్ థింక్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో పాస్ట్ ని చూపిస్తారు అది టూ థౌజండ్ ఫోర్ జిన్ వాళ్ళు మూన్ ని బుల్లి చేసి ఉంటారు అది ప్రిన్సిపల్ కి తెలిసి జిన్ మామ్ కి చెప్తాడు త్వరగా వచ్చి ఇది క్లియర్ చేసుకోండి లేకుంటే జిన్ కి ప్రాబ్లం వస్తుంది అని ప్రిన్సిపల్ జిన్ ని అడుగుతాడు నువ్వెందుకు నీ ఫ్రెండ్ ని బుల్లీ చేసావని దానికి జిన్ తన ఫ్రెండే కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో మూన్ అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్లో ఉండడం చూస్తాం బాగా డబ్బులు ఉన్న పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ ఇంకా మూన్ అండ్ జే అనే ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు అప్పుడే మూన్ వాళ్ళ క్లాస్ టీచర్ వస్తాడు అండ్ మూన్ ని తిడతాడు ఫ్రెండ్స్ అన్నాక ఇలా ఏడిపించుకుంటూ ఉంటారు దానికే పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా అని అండ్ మూన్ ని తిట్టి ఇంకా ఇంటికి పో అని అంటాడు తర్వాత క్లాస్ టీచర్ జేతో చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే జే వాళ్ళ పేరెంట్స్ చాలా డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి నెక్స్ట్ సీన్లో జిన్ని వాళ్ళమ్మ తిట్టడం చూస్తాం నువ్వెందుకు అలాంటి అమ్మాయిని ఏడ్పించావు నేను మళ్ళీ చెప్తున్నా విను నువ్వు సారా అండ్ జేతోనే ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పే నీకు బాగుంటుంది అని చెప్పి గురుమాత చెప్పింది ఇది మర్చిపోకు అని అంటుంది ఈ గురుమాత ఒక షమ్మన్ కూడా జిన్ వాళ్ళమ్మ ఆమెని బాగా పూజిస్తూ ఉంటుంది కానీ జిన్కి అస్సలు లెక్కలేదు నెక్స్ట్ సీన్లో జిన్ ఫ్రెండ్స్ మళ్ళీ ని బుల్లీ చేయను జిమ్ రూమ్లోకి తీసుకొని వస్తారు అప్పుడు జిన్ సారీ నేను నిన్ను నిన్ను బుల్లీ చేశాను ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ సరే నా స్ట్రైట్నర్ హీట్ ఎక్కిందో లేదో చూడు అని చెప్పి అంటుంది ఇంకా జిన్ ఫ్రెండ్స్ ఆ స్ట్రైట్నర్ తీసుకొని మూన్ బాడీని కాల్చుతూ ఉంటారు మూన్ చాలా రుస్తూ ఉంటుంది అప్పుడు చాయ్ అనే అమ్మాయి ఎందుకు అరుస్తున్నావు నిన్ను కాపాడును ఇక్కడికి ఎవరు రారు అని అంటుంది అప్పుడు మున్ ప్లీజ్ నన్ను వదిలేయండి మీకు నేను ఏం చేశాను అని చెప్పి అంటుంది అప్పుడు జిన్ నువ్వు ఎంత ఏడిచినా నా మనసు కరగదు నేను ఆపాలనుకుంటేనే నేది ఆపుతా నువ్వు చూసావు కదా నీకు పోలీస్ టీచర్స్ అండ్ పేరెంట్స్ కూడా ఏమీ హెల్ప్ చేయలేరు అని అంటుంది అండ్ మళ్ళీ వాళ్ళు ఆ స్ట్రైట్నర్తో మూన్ ని కాల్చడం స్టార్ట్ చేస్తారు మూన్ నెప్పితో చాలా అరుస్తూ ఉంటుంది జిన్ మోంగనే అబ్బాయిని నోరు ముయ్ అని అంటుంది మోంగ్ బలవంతంగా మూన్ ని కిస్ చేయిపోతాడు అక్కడే దూరంగా జే బాస్కెట్ బాల్ ఆడుతూ అది చూస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్ లో మూన్ నర్స్ ని కలిసి మెడిసిన్స్ అడుగుతుంది నర్స్ మూన్ దెబ్బలు చూసి ఎవరిది చేశారు చెప్పు కంప్లైంట్ ఇద్దాం అని అంటుంది అప్పుడే జిన్ కట్టన్ తీసి నేనే అది చేశాను పోయిన సారు కూడా నేనే అలా చేశాను అని అంటుంది నెక్స్ట్ సీన్ ప్రెసెంట్ ఇది చూపిస్తారు మూన్ వెళ్లి జిన్ కూతురైన సోల్ ని కలుస్తుంది సోల్ మూన్ హిల్స్ ని చూసి ఇవి అచ్చం మా అమ్మవిలాగే ఉన్నాయి అని అంటుంది దానికి నా జిన్ కూతురివి అని అంటుంది దానికి మీకు మా అమ్మ ఎలా తెలుసు అని చెప్పి అడుగుతుంది దానికి మున్ నాకు మీ అమ్మ బాగా తెలుసు అని చెప్పి అంటుంది అండ్ సోల్ కి జిన్ గురించి చెప్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ పాస్ట్ ది చూపిస్తారు మూన్ ఇంటికి వచ్చి చూస్తుంది జిన్ తన ఫ్రెండ్స్ తో మూన్ ఇంట్లో ఉంటుంది అండ్ మూన్ మనీ పర్స్ తీసుకుంటుంది మూన్ భయపడి మీరు డబ్బులున్న వాళ్ళు కదా ప్లీజ్ అవి వదిలేయండి నన్ను కూడా వదిలేయండి అని చెప్పి అంటుంది జిన్ ఆ పర్స్ ని మాంగ్ కి విసిరేస్తుంది మాంగ్ దాంట్లో ఉన్న డబ్బులన్నీ కింద పడేస్తూ ఉంటాడు జిన్ మూన్ ని డాన్స్ వేయమంటుంది లేకుంటే ఐరన్ బాక్స్ తో తన్ని మళ్ళీ కాల్చుతా అని చెప్పి మూన్ దానికి ఒప్పుకోదు ఇంకా జిన్ వాళ్ళు డోర్ క్లోజ్ చేసి మూన్ ని టార్చర్ చేస్తారు ఎవరు మూన్ కి హెల్ప్ చేయను అస్సలు రారు నెక్స్ట్ సీన్ లో మూన్ మెడిసిన్స్ కోసం నర్స్ కాడికి వెళ్తుంది కానీ నర్స్ ని స్కూల్ వాళ్ళు రిమూవ్ చేసి ఉంటారు నైట్ అప్పుడు మూన్ కి తన దెబ్బలు భలే మంట పుడుతూ ఉంటాయి అప్పుడే మంచు పడుతుంది మంచు తగలడంతో మూన్ కొంచెం రిలీఫ్ అయినట్టు అవుతుంది ఇంకా మూన్ తన బట్టలన్నీ ఇప్పేసి రూఫ్ మీద పనుకుంటుంది మంచు వల్ల ఆ దెబ్బలు మంట పోతుంది అని అండ్ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో చాయ్ వాళ్ళకి తెలుస్తుంది మూన్ స్కూల్ మానేసి ఉంటుంది అండ్ రీజన్ వచ్చి జిన్ అండ్ జిన్ ఫ్రెండ్స్ తన్ని హరాష్ చేశారు అని చెప్పి రాసి ఉంటుంది నెక్స్ట్ సీన్లో క్లాస్ టీచర్ మూన్ ని పిలిపించి నువ్వు రీజన్ వేరేది రాసి ఇవ్వు అని అంటాడు మూన్ అప్పుడు తన దెబ్బల్ని చూపిస్తుంది వాళ్ళు నన్ను బుల్లీ చేశారు అని దానికి క్లాస్ టీచర్ ఫ్రెండ్స్ అన్నాక ఇవన్నీ కామనేలే అని అంటాడు మూన్ ఎమోషనల్ అయ్యి ఇదే కానీ మీ పిల్లలకి జరిగితే మీరు కామ్గా ఉంటారా అని అడుగుతుంది టీచర్కి భలే కోపం వచ్చేస్తుంది ఇంకా అందరూ ఎంత ఆపినా మూన్ని బాగా కొట్టేస్తాడు నెక్స్ట్ సీన్లో జిన్ మామ్ మూన్ మామ్కి మనీ ఇస్తుంది సెటిల్మెంట్ కోసం అని చెప్పి మూన్ మామ్ డబ్బు చూడగానే దాంట్లో సైన్ పెట్టేస్తుంది నెక్స్ట్ సీన్లో మూన్ ఇంటికి వెళ్తుంది మూనమ్మ తన్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది అక్కడ మూన్ వస్తువులే ఉంటాయి మూ సెటిల్మెంట్ పేపర్ కూడా అక్కడ ఉండడం చూస్తుంది ఇంకా మూన్ తన లైఫ్ని చాలా పనులు చేస్తూ జీవిస్తూ ఉంటుంది మూన్ ఒక రోజు నది ఒడ్డున సూసైడ్ చేసుకోబోతుంది కానీ తను చేసుకోలేదు మూన్కి ఒళ్ళంతా చాలా మంటగా ఉంటుంది అండ్ చాలా ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో మనం చూస్తాం జిన్ వాళ్ళు వాళ్ళ పనులు అన్ని చాయ్కి చెప్తూ ఉంటారు చాయ్ ఏమి అంత రిచ్ కాదు కానీ వీళ్ళ పనులు చేయడంతో వీళ్తూ ఉంటుంది తర్వాత జిన్ వాళ్ళు వేరే అమ్మాయిని బుల్లి చేస్తూ ఉంటారు అప్పుడే మూన్ వస్తుంది అండ్ జిన్తో నేను చూశాను నీ డ్రీమ్ ఒక మంచి అమ్మగా అండ్ ఒక మంచి వైఫ్గా అవ్వడమే కదా అని అంటుంది దాన్ని విన్న అందరూ నవ్వుతూ ఉంటారు అప్పుడు మున్ సారా డ్రీమ్ వచ్చి పెయింటర్ అవ్వడం జేకి ఎలానో వాళ్ళ పేరెంట్స్ గోల్ఫ్ క్లబ్ వచ్చేస్తుంది అండ్ చాయ్ డ్రీమ్ వచ్చి ఎయిర్ హోస్టర్స్గా అవ్వడం అని అంటుంది అప్పుడు జిన్ నాలాంటి డబ్బులున్న వాళ్ళకి ఈ డ్రీమ్స్తో పల్లేదు అసలు నీ డ్రీమ్ ఏంటి అని అడుగుతుంది దానికి మున్ నా డ్రీమ్ నువ్వే మనం త్వరలో కలుసుకుంటామని చెప్పి వింతగా నవ్వుతుంది అందరూ అది చూసి చాలా షాక్ అవుతారు నెక్స్ట్ సీన్ టూ థౌజండ్ సిక్స్ అది చూపిస్తారు మూన్ ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటుంది అలా నేనేటప్పుడు చదువుకుంటూ ఉంటుంది మూన్ ని సాంగ్ అనే అమ్మాయి నోటీస్ చేస్తుంది అండ్ మూన్ చదువుకునేటప్పుడు సాంగ్ మూన్ స్టడీ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి ఏం సౌండ్స్ నెక్స్ట్ చూపిస్తారు మూన్ అండ్ సాంగ్ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు సాంగ్ మూన్ కి హాయ్ చెప్తుంది మనం ఇన్నాళ్ళు కలిసి పనిచేసాం రేపు నువ్వు ఎలానో వెళ్ళిపోతున్నావు అందుకే నీతో మాట్లాడదాం అనుకున్నా అని అంటుంది దానికి మూన్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నువ్వేమీ సౌండ్స్ చేయలేదు నా కోసం అని అంటుంది నెక్స్ట్ సీన్ టూ థౌజండ్ నైన్ది చూపిస్తారు మూన్ ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉంటుంది అండ్ తన మనసులో ఇలా అనుకుంటుంది జిన్ నేను నిన్ను ఎప్పుడు కలుస్తానో నాకు తెలియదు నీ కాడ అన్నీ ఉన్నాయని చెప్పి నీకు భయం లేదేమో కాను నన్ను చూసిన ప్రతిసారి నువ్వు భయపడుతూ ఉంటావు ఇలా నేను ఖచ్చితంగా చేస్తాను అని అంటుంది అండ్ ఇదంతా మున్ ప్రజెంట్లో ఉన్న సోల్కి చెప్తుంది అప్పుడు సోల్ ఇదంతా ఒక ఫేరీ టైల్ లాగా ఉంది కానీ నాకు ఇది నచ్చలా ఎందుకంటే దీంట్లో మా అమ్మ మెయిన్ క్యారెక్టర్గా లేదు అని అంటుంది దానికి మున్ దీంట్లో మీ అమ్మే మెయిన్ క్యారెక్టర్ కానీ నువ్వు అనుకున్నట్టు ఇది ఫేరీ టైల్ కాదు ఒక భయంకరమైన కథ అని అంటుంది నెక్స్ట్ సీన్లో జిన్ని చూపిస్తారు జిన్ ఇప్పుడు ఒక యాంకర్ అయిపోయి ఉంటుంది జిన్ వెదర్ ఫోర్ క్యాష్ చెప్తూ ఉంటుంది అదే మూన్ చూస్తూ ఆలోచిస్తుంది ఎలా తను రివెంజ్ తీసుకోవాలి అని సో ఫ్రెండ్స్ ఇక్కడతో ద గ్లోరీ ఎపిసోడ్ వన్ ఓర్ అవుతుంది హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు దీని కంటిన్యూ ఎపిసోడ్స్ కూడా కావాలంటే ఎపిసోడ్ టూ అని చెప్పి ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను అండ్ దాని టేక్ కేర్ మై ఫ్రెండ్స్ బాయ్ బాయ్